పానీపూరీలు విక్రయించే చిరు వ్యాపారి కోట్లకు పడగలెత్తాలనుకున్నాడు రోజూ వచ్చే ఆదాయం ఖర్చుల పోను కొంత డబ్బు మాత్రమే మిగలడంతో పోయాడు ఇందుకోసం అక్రమంగా సంపాదించడానికి గంజాయి సరఫరాను ఎంచుకున్నాడు మల్కన్గిరి నుంచి ముంబైకి కూరగాయల మాటన గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో జైలుకు వెళ్లొచ్చిన తీరు మారలేదు మరోసారి గంజాయి సరఫరా చేస్తూ హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులకు దొరికిపై కటకటాల పాలయ్యాడు కర్ణాటకలోని బీదర్ జిల్లా విజయనగర్ తండాకు చెందిన సాకారం రాథోడ్ ఐదవ తరగతి వరకు చదివి మానేశాడు ఉపాధి కోసం రెండు వేల రెండులో హైదరాబాద్కు వచ్చి షేక్పేట వద్ద పానీపూరి బండి వద్ద పనిచేశాడు ఆరేళ్ల తర్వాత తనే సొంతంగా ఓ పానీపూరి బండి పెట్టుకున్నాడు బాగా డబ్బులు సంపాదించాలనుకున్న సాకారంకు పానీపూరి వ్యాపారంలో పెద్దగా డబ్బులు మిగల్లేదు రోజూ వచ్చే ఆదాయం ఖర్చుల పోను రెండు వందలు మూడు వందల వరకు మాత్రమే మిగిలేది రెండేళ్ల పాటు పానీపూరి బండి నడిపి ఆ తర్వాత లాభం లేదనుకున్న సాకారం రెండు వేల పన్నెండులో హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామం వెళ్లాడు జనవాడ చక్కెర పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న తండ్రికి సాయంగా ఉన్నాడు అక్కడి కూలీలు గంజాయి సేవించడం దాన్ని విక్రయించే వాళ్లు డబ్బులు సంపాదించడాన్ని సాకారం చూశాడు గంజాయికి బాగా డిమాండ్ ఉన్నట్లు గుర్తించిన సాకారం గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు ఈ మేరకు లక్ష్మణ్ కాశీరాం రవిల సహకారంతో ఆంధ్ర ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు కేవలం బీదర్లోనే కాకుండా మహారాష్ట్రలోనూ గంజాయి సరఫరా చేశాడు తానే చెందిన అజయ్ ఏర్పడింది అజయ్ చౌరాసియా సైతం ముంబై తానేతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు గంజాయి సరఫరా చేసేవాడు గంజాయి సరఫరా చేస్తూ సాకారం ఇప్పటికే ఐదు సార్లు పోలీసులకు దొరికిపోయాడు సంగారెడ్డి ఓయు పోలీస్ స్టేషన్ విఎం వరింగల్ పటాన్ చెరువు పీఎస్ లో సాకారంపై కేసులున్నాయి జైలు నుంచి బయటకు వచ్చిన సాకారం వెంటనే తిరిగి సరఫరా చేయడం మొదలుపెట్టాడు తానే గంజాయి విక్రయించడానికి పెద్ద మొత్తంలో కావాలని అజయ్ చౌరాసియా సాకారం రాతో కోరారు దీంతో సాకారం తన సోదరుడు జయదేవ్ చౌహాన్ సాయంతో ఓ డీసీఎం కొనుగోలు చేశాడు గంజాయి సరఫరాలో సహకరించాల్సిందిగా సోదరుడిని కోరడంతో దానికి ఆయన అంగీకరించారు డీసీఎం నడిపేందుకు హమ్ద్ ఖాన్ రాముని నియమించుకున్నాడు వెయ్యి కిలోల గంజాయి కొనుగోలు చేసేందుకు సాకారం రాథోడ్ మల్కన్గిరికి చెందిన సన్యాసిరావుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ మేరకు సన్యాసిరావుకు ఎనిమిది లక్షలు సైతం చెల్లించాడు నాలుగు రోజుల క్రితం బీదర్ నుంచి మల్కన్గిరికి డీసీఎం వెళ్లింది అక్కడ వెయ్యి కిలోల గంజాయిని ప్యాకెట్లలో నింపి డీసీఎంలో లో పెట్టారు ఎవరికి అనుమానం రాకుండా వాటిపైన కూరగాయల ట్రేలు ఉంచారు పదిహేనవ తేదీ రాత్రి అక్కడ నుంచి బయలుదేరగా డీసీఎం ముందు కారులో సాకారం రాతో పాటు అజయ్ చౌరాసియా ప్రయాణించారు పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు ముందే కారులో వెళ్లి వెనకాల వచ్చే డీసీఎం డ్రైవర్ను అప్రమత్తం చేసేలా ప్రణాళిక రచించుకున్నారు పక్కా సమాచారం మేరకు నార్కోటిక్ విభాగం అధికారులు బొల్లారం పోలీసుల సాయంతో పదిహేడవ తేదీ ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహించారు డీసీఎంతో పాటు కారును స్వాధీనం చేసుకుని ప్రధాన నిందితుడు సాకారం రాతో అజయ్ చౌరాసియాతో పాటు డీసీఎం డ్రైవర్ క్లీనర్ను అరెస్ట్ చేశారు గంజాయి ఇతర మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెట్టామని ఎవరైనా సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఉంటే సమాచారం ఇవ్వాలని నార్కోటిక్ విభాగం పోలీసులు కోరుతున్నారు